గాయకుల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఉన్నాడండి. ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు కదా, ఆయనకి తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. కాకపోతే ఆ మనోడు కురప సామాజిక వర్గానికి చెందిన నన్ను అని మనం పెట్టాడు. ఆ సామాజిక వర్గంలో కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎందుకు ఊరుకుంటున్నాడు? పిడికోడు రోజు దాన్ని ఇంకా లేపుతానే ఉన్నారు, కానీ ఎందుకు ఊరుకుంటున్నాడు? ఎందుకంటే ఇప్పుడు ఎందుకబ్బా ఇప్పుడు అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడతారు, లేదంటే మా అవంతి గారి గురించి మాట్లాడతారు, అది కాకుండా అనవసరంగా ఎందుకబ్బా ఇలా ఇలాంటి అంటే గురుగారు మనోడు ఏం లేదని చెప్పమన్నారు, చెప్పేశారు, అయిపోయింది. ఏం లేదు, ఏం కాదు, నాదంట అది వీడియో, నా వీడియో ఏమో అది, మాధవ్ గారి వీడియో కాదంట అది. ఏమండి, జగన్ గారికి కూడా తెలుసు అది ఎవరు వీడియో, సచ్చినా ఇవ్వడు, ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు ఆయన నెక్స్ట్ టైం, ఆయన తెలుసు, తప్పని కూడా తెలుసు. బికాస్ ఆఫ్ పాలిటిక్స్, పాలిటిక్స్ కోసం ఆయన చేయక తప్పట్లా, ఏ పార్టీ అధికారంలోనే వెనకేసుకొస్తాడు, దాన్ని మనం తప్పట్టేసి ఇంకా దాన్ని వదిలేద్దాం. ఆ మాధవ్ గారిని వదిలేయండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోండి. మిగతా రాజకీయ పార్టీలు కూడా మాధవ్ గారి సంగతి అందరికీ తెలుసు, జనానికి తెలుసు అండి, జనానికి తెలుసు, జగన్ గారికి తెలుసు, ఇంకేంది మనకేం కావాలా? సో కాబట్టి మన ముందుండ ఒక మనిషి ఇంత దుర్మార్గంగా ఒక వీడియో బయటపడ్డారు కూడా ఇంకొక కులం పేరు పెట్టి తిట్టి ఇంత చేస్తున్నాడంటే ఎంత అరాచకం జరుగుతుంది. నిజాయితీగా అతను వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా గౌరవం ఉండేది అతనికి. నేను పొరపాటు చేశాను, నేను వెళ్ళిపోయి ఉంటే చాలా గౌరవం దొరికేది అతనికి, ఇంకా తిడుతానే ఉన్నాడు ఆయన. సో అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు అలా ఉన్నాయి. ఈ విధానాల్లో మళ్ళీ మునిగి మాకు అమ్మ ఒడిలో దొరిలాడి మందుమత్తులో తూగి మాకు కనపడనటువంటి సెంటున్నర ఇళ్లలో పడుకొని మాకు రానటువంటి కరెంటు వచ్చినట్టుగా ఫీల్ అయ్యి మాకు లేని రోడ్లని అద్భుతమైనటువంటి పరుపుగా ఫీల్ అయ్యి మీరు ఉండాలి అని అనుకుంటే మీ ఇష్టం, జై జగన్. అంతకు మించి మనల్ని ఎవడు బాగు చేయలేడు.